ఈ ఒక్క చిన్న జరివి బంద్ చేస్తా. తెరాసా బాస్కి ఎమ్మెల్సీ ఎన్నిక భయం పట్టుకుంది. తన వల్ల కాదని ఎంపీలకు బాధ్యత అప్పగిచ్చారు. కేసీఆర్ డబుల్ స్టాండ్పై సర్వత్రా విమర్శలు. సారు, ఇక నీ పతనం మొదలైంది. విఠల్ తీన్మార్ మల్లనలు బీజేపీ తీర్థం. పుచ్చుకున్నాక ఇక నీకుంటది స్వామి, షిత్తడి షిత్తడే. ఫారెన్ టికెట్లు బుక్ చేసుకోండి, ఇప్పుడైతే షీప్గా దొరుకుతాయి. అప్పుడైతే దొరకవేమో, ఎందుకంటే మీ మీద కేసులు నమోదై ఉంటాయి. కష్టం, ఒకసారి ఆలోచించండి సారు. అయ్యో, గింత పెద్ద మాటలు నేను డైరెక్ట్గా ఎలా అనగలుగుతా? జీవీఆర్ రావు సార్ అన్నారట, ఆదాబ్ హైదరాబాద్ అని రాసిండు. కానీ ఏం రాసినావు సారు? షిత్తడి షిత్తడే అంటావు మరి. ఇక ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంటారా? మరి షిత్తడి షిత్తడి అయిపోతారా? ఏమైపోయినా ఇవాళ విఠల్ సారు, అలాగే రేపు తీన్మార్ మల్లన్నతో పాటు రాణి రుద్రమ్మ, గిలా కొంతమంది. బీజేపీలోకి మాత్రం షేరికలు టకటకా జరిగిపోతున్నాయి. దాంతో సార్ గుండెల్లో గుబులు మొదలయ్యి ఇక ఆడ ఎంతగా చేసినా కానీ మనం ఏంది అనేది బయట పెట్టేసిండ్రు. ఇక మనం ఆడుండి ఏం కథలు చెప్పినా జనాలు నమ్మేటట్లేదులే. కానీ రండి, కనీసం ఈడ ఎమ్మెల్సీ సీట్లనన్న కాపాడుకుందాం. గై కూడా పోయినాయి అంటే ఇజ్జత్ పోతుందని నెక్కి పిలిచిండట. గీనిగ బయటకు వచ్చి వాళ్ళతో ఏం ముచ్చట్లు చెప్తాడు? నువ్వు కేంద్రంలోకి పోయి ఇజ్జత్ తీసుకున్నావు, జనాల మధ్యలో ఇజ్జత్ తీసుకున్నావు అంటారు. కాబట్టి మళ్ళీ దీన్ని ఎంపీల మీద బాధ్యత వేసి సుఖంగా మరి ఫామ్ హౌస్లో ఉన్నాడో ప్రగతి భవన్లో ఉన్నాడో మనసారి తెలియదు. మొత్తానికి